ప్రజలకున్నటువంటి ఆవేదన ఆగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధలకు భుజం కాస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అన్నిట్లో కూడా వైఫల్యం ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా వెనక్కి తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వం టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు ఒకే ఒక్క విషయంలో నంబర్ 1 గా ఉన్నారు అవినీతిలో అది మేము చెప్పే మాటలు కాదు భారత ప్రభుత్వ సంస్థనే భారత దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత హెచ్చు అవినీతి ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు రికార్డెడ్ గా రిపోర్ట్ ఇచ్చినారు మొదటి రెండవ ర్యాంకుల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలను విస్మరించడం కనీసం ఎస్టీలకు మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం మహిళల మీద స్కూళ్ళలో కాలేజీల్లో కస్తూరిబా స్కూళ్ళు కూడా వదలడం లేదు అనునిత్యం అత్యాచారాలు మానభంగాలు అతి హెచ్చున రైతుల ఆత్మహత్యలు మొదటి రెండు ర్యాంకుల్లో పోటీ పడతా ఉన్నారు ఇచ్చిన హామీల్లో 29వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 600 హామీల ఒక్క హామీ కూడా అమలు పరచలేదు ఇవన్నీ ర్యాంకింగ్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తా ఉన్నారు ప్రజలు ఈ ర్యాంకింగ్ ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వమే ఈ ర్యాంకింగ్ ఇచ్చింది వీటి మీద ప్రజా అభిప్రాయాన్ని కూడా కూడగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ప్రత్యేక హోదా మేము 5 ఏళ్ళు ఇస్తే బీజేపీ 10 ఏళ్ళు అమలు పరుస్తామంటే టీడీపీ సరాసరి 15 సంవత్సరాలు అన్నారు ఇప్పుడు దాన్ని గాలికి వదిలేస్తున్నారు ప్రత్యేక ప్యాకేజ్ అంటా ఉన్నారు ఇక ఇది ముగిసిన అధ్యాయం అంటా ఉన్నారు ముగిసిన అధ్యాయం బీజేపీ టీడీపీకి అయ్యి ఉండవచ్చు కాక ఇది ప్రజలకు ముగిసిన అధ్యాయం కాదు ఇది మా హక్కు అని కేవలం పార్టీగా మేము చెప్పడం కాదు ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం అందులో మేము ఎంచుకున్నటువంటిది ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉన్నాం వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇచ్చి బహుశా మీ నెల్లూరులో కూడా 4-5 రోజుల్లో వస్తారు మీ దగ్గరికి మీ అభిప్రాయాన్ని కూడా విలేకరులు కూడా దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి మీరేముంటే చెప్పండి ఇబ్బంది లేదు ప్రత్యేక హోదా కావాలన్నా వద్దా కావాలంటే టిక్ వేయండి వద్దంటే టిక్ వేయండి ఏం పర్వాలేదు 600 హామీలు టీడీపీ ఇచ్చినారు అమలైనాయా లేదా అమలైనాయంటే అయినాయని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఇవన్నీ ప్రతి అసెంబ్లీ స్థాయిలో కౌంటింగ్ కూడా చేస్తాం బహిరంగంగా విలేకరుల సమక్షంలో అడ్వకేట్లు ఆ ఊర్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎలైట్తో కలిపి కౌంటింగ్ కూడా జరుగుతుంది వీటన్నిటిని కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సేకరించి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాళ్ళ మెడల మీద పెట్టి మెడలు వంచి ప్రజల హక్కులను సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇందులో మా లక్ష్యం ప్రతి అసెంబ్లీలో 1 లక్ష మందితో అభిప్రాయ సేకరణ జరుగుతుంది దాదాపు 3 లక్షలకు పైబడి జనాభా ఉంటారు ఓటు హక్కు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు స్కూళ్ళు కాలేజీలకు వెళుతున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు కారణం భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి మా లక్ష్యం 2 కోట్ల మంది 5 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల మందితో ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తాం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఇచ్చిన 600 హామీలు అమలుపరిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాదు ఇది